హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వంటిల్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ని మసాలాలు ఫ్రైతో కాకుండా ఇలా దోసకాయతో ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను తీసుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో హాఫ్ కేజీ చికెన్ను బాగా వాష్ చేసి దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును దీనిలో వేసుకోవాలి. అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మొత్తం బాగా కలిపి 10 నిమిషాల సేపు మగ్గించాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మరొకసారి మొత్తం అంతా కలుపుకుని 5 నిమిషాల సేపు మగ్గిద్దాం. ఇప్పుడు దీనిలో హాఫ్ కేజీ దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దీనిలో ఉన్న గింజలను తీసేసి చేదు చూసుకుని వేసుకోవాలి. దీనిని మొత్తం మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాల సేపు మగ్గిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇవి చక్కగా మగ్గిపోయింది. దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపి దీనిలో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి వాటర్ అంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా చక్కగా ఉడికిపోయింది. ఉప్పుసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే దోసకాయ చికెన్ రెడీ అయిపోయింది. ఎప్పుడు మసాలాలు అలా కాకుండా ఈ విధంగా దోసకాయ చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తులసి వంట